నాన్న ప్లీజ్ నాన్న, నా వల్ల కాదు. అబ్బా చెప్పే కదా నాన్న నా వల్ల కాదు అని. అవును కరెక్టే, నాకు అమ్మాయిలతో మాట్లాడడం అంటేనే భయం. సరేనా, అరే మాట్లాడడానికి ఇబ్బంది అంటే స్కైప్లో పెళ్లి చూపులు, పౌరాల చేత శుభలేఖలు అంటా వింటున్నా చండాలంగా. అబ్బా సర్లే, అదే ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది కాబట్టి నా భయం అంతా. అదే ఫ్యామిలీ మొత్తం ఉంటే తలా ఒకరిని ఒక్కొక్కసారి చూసి ఏదో రకంగా మేనేజ్ చేసేవాడిని. ఇదిగో దీని గురించి అయితే ఇంకొకసారి నాకు ఫోన్ చేయొద్దు. హలో హలో, పెట్టేశాడా? హలో అమ్మా, మంచి కోపం మీద ఉన్నప్పుడే నీకు ఫోన్ ఇస్తాడే మీ ఆయన. అంటే పెళ్ళి కాకముందు వీరు, పెళ్ళైన తర్వాత వేరమ్మా. అబ్బా నువ్వు మొదలుపెట్టావా? సరే కానీ చస్తానా, ఉంటా. అమ్మో అసలు ఏం మాట్లాడాలి. నా బొంద స్కైప్ కాల్కి ఇది ఎందుకు? చిచ్చి ఈ టెన్షన్లో ఏం చేస్తున్నాను అర్థం కావట్లేదు. నా పేరు వసంతని నా గురించి చెప్పాలంటే, నా పేరు వసంతని నా గురించి చెప్పాలంటే, నా పేరు వసంతని నా గురించి చెప్పాలంటే. హాయ్. హాయ్, దిస్ ఇస్ వసంత్. యా ఐ నో, ఐ సా యువర్ ప్రొఫైల్. గుడ్. ఐ మీన్ ప్రొఫైల్లో లేనివి ఏమైనా ఉంటే అవి చెప్పొచ్చు కదా. జస్ట్ ఎ మినిట్, బుక్ తెచ్చుకోవడం మంచి పని అయింది. నా పేరు వసంత్ అండి. నా గురించి చెప్పాలంటే ఏముంటుంది, చిన్నప్పుడు నా కల్లర్ ఎక్కువట. చిన్నపిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే జనరల్గా వాళ్ళ పేరెంట్స్ ముచ్చటపడతారు. కానీ మా పేరెంట్స్ ఇంకొంచెం ఎక్కువ ముచ్చటపడి హాస్టల్లో జాయిన్ చేద్దాం డిసైడ్ అయ్యారు. వెళ్లకుండా ఉండటానికి నానా ప్రయత్నాలు చేశాను. ఫస్ట్ అలిగాను, తర్వాత తిట్టాను, ఇంకా లాభం లేదని ఏడ్చాను. కానీ నా అల్లరితో పోల్చుకుంటే ఇవన్నీ చాలా తక్కువ అనిపించాయేమో. వాళ్ళు అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. ఇంకేముంటుంది, హాస్టల్ పుణ్యానికి అల్లరి పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయి చదువు అనేది ఫ్యూచర్ టెన్స్లోకి వచ్చేసింది. రాముడికి ఒక ఏజ్ వచ్చాక అడవులకు పంపించారట. నాకు నా ఏజేంటో తెలియకముందే ఈ అడవిలో పడేశారు. అది బాయ్స్ హాస్టల్. లేడీ అంటే డీర్ అని తప్పితే కనీసం మాకు లేడీ స్టాఫ్ కూడా లేరు. మా ప్రిన్సిపల్ వైఫ్ ఎవరితోనో లేచిపోయిందని ఇదిగో ఇలాంటి హాస్టల్ ఒకటి పెట్టాడు దరిద్రుడు. ఇక అలాగే ప్లస్ టూ యూజీ అన్నీ మంచి సీజీతో అయిపోయినాయి. ఇదిగో ఇప్పుడు నోకియా సిమెంట్స్లో వర్క్ చేస్తున్నాను. ఇక నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మాదొక పెద్ద సూపర్ మార్కెట్ లాంటి ఫ్యామిలీ అండి. 8 నుంచి 8 ఇయర్స్ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ దొరుకుతారు. ఇదిగో ఇది గీత. తిండి అనే పదానికి ఉన్న నానా అర్థాల్లో ఇదొక అర్థం. మా పిని వాళ్ళమ్మాయి, వీడు మనోజ్. మనం పరిచయం అవ్వటమే ఆలస్యం, అలవాటైన అత్తగారులాగా ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. గీత బ్రదర్. మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి అరుణ్, ప్రళయం వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు. ఇక నాకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్ కార్తిక్, వీడొక ఎంటర్టైన్మెంట్ ఛానల్. నాకున్న చిన్న ప్రపంచంలో వీళ్ళే నాకు ఫ్రెండ్స్, అడ్వైజర్స్ అన్నీ. ఒకరోజు మా ఇంటికి రమ్మని సడన్గా కాల్ వచ్చింది. అహే నాకై ఉండదు అనుకున్నాను. కానీ మా బామ్మకు సీరియస్ అని తెలిసాక నాకే అనుకున్నాను. బ్యాడ్ లక్ ఏంటంటే జస్ట్ సీరియస్సే, మనిషి దిట్టంగా బానే ఉంది ఇప్పుడు. ఉంటే ఉండాలి అంతేకాని మా నాన్నతో నేను పెద్దోడి పెళ్లి చూసేదాకా ఉంటానా అని ఎస్వీఆర్ని సావిత్రి అడిగినట్టు బలహీనమైన బేస్ వాయిస్లో అడిగిందిట. ఇంకా మా నాన్నకేముంది, సిట్యుయేషన్లో సెంటిమెంట్కి లొంగిపోయి ఆమె పెద్ద జాతీయ బాధ్యతని గుర్తు చేసినట్టు ఇదిగో ఇలా అరేంజ్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆన్లైన్ పెళ్లి చూపులకి ఆవిడే కారణం.
ఇక నా పెళ్లి అనగానే అనియా ఆడపడిచినాచనగా నాకు వడ్డానం నువ్వే రికమెండ్ చేయాలి. వడ్డానం ఎందుకు, అడిగితే మంగళసూత్రం ఇస్తాడు, పడికెళ్ళి చంపుతా. అనయ్యా అది వదిలే గానీ బ్యాచులర్ పార్టీ జిందగీ నా మిలేగి దుబారాల, స్కూబా డైవింగ్, డీప్ సీ డైవింగ్, దూకితే బాడీలు దొరకకూడదు, అలా దూకాలి అంతే. దానికి అక్కడ దాకేందుకురా, మేడపై నుంచి దూకే దరిద్రం వదిలిపోతా. అరే వసంత్ నువ్వేం పట్టించుకోకలే గానీ అమ్మాయికి ఒక చెల్లిందేమో కనుక్కోరా, నేను మీ ఫ్యామిలీలో సెటిల్ అయిపోతా. ఏమంటావు ఈ సోదంతా మీకెందుకులేండి? విషయానికి వస్తే నాకేమో బేసిక్గా అమ్మాయిలంటే పెద్ద టచ్ లేదు. మొహమాటానికి పెద్దగా అంటున్నా కానీ అసలు టచ్ చేయలేదు. నా దరిద్రానికి మరో మూడన్నట్టు నా బ్రాంచ్ మెకానికల్, కంపెనీ కోర్ కంపెనీ అవ్వడం వల్ల అమ్మాయిలే పెద్దగలేరు. ఐ డోంట్ నో మీరు ఎలా తీసుకుంటారని అడగాలంటే ఏదోలా ఉంది కానీ తప్పట్లేదు. చిన్నప్పటి నుంచి నాకున్న ఫ్యాంటసీ ఒకటే, ఫ్యాంటసీ ఫర్ ఎ గర్ల్ హూ మై డ్రీమ్డ్ ఫర్ 26 ఇయర్స్. అది ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు బి సమ్వన్స్ ఫస్ట్ లవ్. చిన్నప్పటి నుంచి నాకు ఒక అమ్మాయి లవ్ ఎలా ఉంటుందో తెలీదు, నేను ఎవరిని లవ్ చేసే ఛాన్స్ కూడా లేదు. సో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా ఫస్ట్ లవ్. అలాగే నన్ను చేసుకోబోయే అమ్మాయి కూడా నేనే ఫస్ట్ లవ్ అయి ఉండాలని నా కోరిక. అమ్మాయి యో ఫస్ట్ లవ్? పర్లేదు చెప్పండి, బి ఫ్రాంక్. అమ్మాయి యో ఫస్ట్ లవ్? ఏంటి ఫస్ట్ లవ్వా, మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. నాకు నా కాబోయే వైఫే ఫస్ట్ లవ్ కాబట్టి తనకు కూడా నేనే ఫస్ట్ లవ్ అయి ఉండాలంటున్నా. కాన్సర్ట్ అర్థమైపోతే బాగానే ఉంది కానీ అర్థమైతే మాత్రం నవ్వు ఆగట్లేదురా. లేకపోతే ఏంట్రా, మనకు కళ్ళు కనిపించలేదని చెప్పి వేరే వాళ్ళు కూడా కళ్ళు మూసుకోమంటావా? దానిలో తప్పేముందిరా, ప్రతి ఒక్కడికి వాడి వైఫ్ అందంగా ఉండాలను, హైట్గా ఉండాలను, జాబ్ చేయాలను, ఇంటి పట్టున ఉండాలను, ఏవేవో కోరికలు ఉంటాయి. అలాగే నేను కూడా ఒక అమ్మాయికి ఫస్ట్ లవ్ అయి ఉండాలంటున్నాను అంతే. ఇంతకీ అమ్మాయి ఏమంది బావా? అమ్మాయి యో ఫస్ట్ లవ్? వసంత్ యాక్చువల్గా చెప్పాలంటే నాకు 3 డేస్ ముందే వేరే అబ్బాయితో బ్రేకప్ అయింది. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే దీనికి తన మీద కోపంతో ఒప్పుకున్నాను, కానీ మీ మీద ఇష్టంతో. అంటే ఇంతకుముందు వచ్చిన 2 సంబంధాలు ఇలాగే సంబంధం లేకుండా వాగిపోగొట్టుకున్నావా? ముందు వచ్చిన 2 సంబంధాలకి మనం నచ్చల, జాతకాలు నక్షత్రాలు నాటకాలు వేసి ఇండైరెక్ట్గా సారీ అన్నారు. ఈ అమ్మాయే ఫస్ట్ ఒప్పుకుంది. బాగుందిరా, ఇక్కడ ఉన్న అమ్మాయిలు కౌంటే తక్కువ, అందులో సగం మందికి మనం నచ్చం, ఆ మిగతా సగం మందిని నువ్వు ఎలాగే గొంతెంపు కోరికలతో పోగొట్టుకు. నిజం బావా, ఈ రోజుల్లో ఇవన్నీ కుదరవు. ఇప్పుడు ఏ రిలేషన్లో అయినా పాస్ట్ని ఫాస్ట్గా మర్చిపోయి ప్రెజెంట్తో ప్లెజెంట్గా బతుకుతూ ఫ్యూచర్ని బాగా ప్లాన్ చేసుకునే అదేంటి నేచర్ ఉండాలి. కరెక్టా బావా? ఎగ్జాక్ట్లీ బావా. థ్యాంక్స్ బావా. హలో గీత చెప్పే. ఎక్కడ? ఓకే ఓకే, 2 డే ఉన్నాయి. ఓకేనా? సర్లే బాయ్. హలో ఎవడాడు? ఎంత ఎంతనా పూలంకునే వాళ్ళ కనిపిస్తున్నా? ఓ 50 ఉంటే ఇరా. ఏంటి ఒకటి కొంటే ఫ్రీ, ఇంకోటి రెండు కలిపి. పాపం చైల్డ్ లేబరా? చైల్డ్ లేబరా? మిగతా డబ్బులు బుక్స్ కొనుక్కొని స్కూల్కి వెళ్ళమ్మా. ఇచ్చింది 30 రూపాయలకి బుక్కులు ఉంటాయి, బుక్స్ పెట్టుకుంటారు. స్కూల్కి వెళ్ళంట, స్కూల్కి. ఎక్కడ స్కూల్కి వెళ్ళాట నువ్వు? నువ్వు పట్టుకున్నా చైల్డ్ లేబర్ అంటారా? నమస్తే బా. నమస్తే. పనరా? మింటే గుర్తు పట్టినట్లేదు. అన్నీ ప్రపోజ్ చేయడానికి వచ్చాడు తెలుసా? తెలుసు. మొన్న ముందే నా ఫ్రెండ్కి ఇలాగే ప్రపోజ్ చేశాడు. నో చెప్తారని వాడికి తెలుసు, కానీ ఎందుకు నో చెప్తున్నావు? రీజన్ కావాలంటే దొక్కి. రీజన్ కావాలా? ఆ ఓడంత హైట్ లేడీ యాదవ్వా ఏం చేసుకుంటాడో రీజన్తో. ఇప్పుడు వాడి గురించి ఎవరంత ఆలోచిస్తారని అలా చెప్పా. ఏం చేస్తున్నా? పూలు కొనుక్కోసలే, పెట్టుగా పనికొస్తే. ఇంతకుముందు ఒక అమ్మాయిని చూస్తున్నా ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడక్కడక్కడ పద దొరికింది ఇక్కడే. హలో ఎక్స్క్యూజ్ మీ. అసలు అలాంటి అమ్మాయిలు ఉన్నారంటావా? నాకు డౌటే. నీకు డౌటే, నేను ఫిక్స్. అలాంటి అమ్మాయిలు లేరు, ఉండరు, ఉండబోరు. ఒకవేళ ఉన్నా ఏ చందమ్మ బాలమిత్ర కథల్లో ఉంటారు. కావాలంటే చెప్పు, నెలకొడ తెచ్చి పెడతా.
అన్నయ్య నువ్వు ఉండి కానీ నువ్వు నిజం చెప్పు. నువ్వు ఇప్పుడంటే అన్నయ్య అన్నావు కానీ నలుగురు ముందు అనమాకరా, ఎవరన్నా చూస్తే పెళ్ళి అయి పదేలేదు అనుకుంటారు. మొన్న ఇలాగే నా క్లాస్మేట్ ముందు అన్నయ్య అన్నాడు, గుర్తుపట్టి అమ్మాయి కూడా ఎవడో అంకులు అనుకుని వెళ్ళిపోయింది. అలవాటు మానుకోరా, పెళ్ళిగానేవో మాకు. నువ్వు ఆపరా నన్ను మాట్లాడి, నేను చెప్తున్నాగా ఏం చెప్తున్నాను. నీకు చిన్నప్పటి నుంచి ఎవరి మీద క్రష్ కానీ వన్ సైడ్లో కానీ అలాంటివి ఏం లేవా? చిన్నప్పటి నుంచి బాయ్స్ హాస్టలే కదరా, మళ్ళీ ఇంకా లవ్ ఎక్కడది కదా కరెస్టే. ఇక్కడ నేను జనజీవన శ్రవంతులు కలిసిపోయాను, నాకేమైనా అయిందే? నాది అసలే నలుగురు ముచ్చట పడేయగలరు, దానికి తోడు ఇలాంటి వాళ్ళు అన్నయ్య అన్నయ్య. రేపు నా పెళ్లి చూపులు ఉన్నా వాడి పెళ్లి చూపులు ఉన్నా ఇలానే అన్నయ్య అన్నాడు అనుకో, రెండో పెళ్లి ఉన్న అనుకుంటారు. ఒరే నాకు డౌట్, అసలు నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉందా, లేక తప్పించుకోవడానికి ఏదో రీజనా? ఎరా రేయ్, బామ్మ పుణ్యమాని ఇప్పుడు కాకపోయినా వచ్చే ఏడాదైనా చేసుకోవాల్సిందే. కానీ నాకు ఎప్పటికైనా ఉన్న ఒకే ఒక ఇన్సిడెంట్ ఇది ఒక్కటే. ఎందుకు అని అడిగితే ఏమో నాకు తెలీదు. పోన్లేరా చూద్దాం, కొండకు వెంట్రుక ముడేసి లాగుదాం, పోతే పోయేది వెంట్రుకేగా, వస్తే కొండ. ఒకసారి ట్రై చేద్దాం. ఏమి లేని మట్టిలో ముత్యాలు ఎత్తుదాం అంటున్నారు, మనకు చివరికి మిగిలేదు మట్టే. నువ్వు ఆగనే, అలా అయితే మన దగ్గర నుండి మ్యాచెస్తోనే స్టార్ట్ చేద్దాం. ఉన్న వాటిలో ఇప్పటివరకు మనకి ఎన్ని ప్రొఫైల్స్ మ్యాచ్ అయినాయి? మ్యాచ్ అయినాయి 12, అందులో ఇద్దరు తూచన్నారు, ఒకటేమో సార్ సూక్తులతో బాగుంటున్నారు. ఏంటి చూస్తున్నావు అంతేగా? అలా అయితే మిగిలిన 9 మ్యాచెస్లో మనకు కావాల్సిన అమ్మాయి ఉందేమో చూడాలి. ముందు వాళ్ళతో మాట్లాడాలి, కానీ అఫీషియల్గా అందరి ముందు మాట్లాడడం కుదరదు. బయట ఎక్కడైనా? బయట బయట వెబ్కామ్లోనే కామర్లో వచ్చిన టెన్షన్ పడ్డాడు వీడితో బయట అంట. షూరా? వెల్కమ్ టు టాస్అప్ సార్. హలో, థ్యాంక్ యూ. హలో హలో, ఎరా అమ్మాయి వచ్చిందా? ఇంకా లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, వాటర్ ప్లీజ్. అక్కడే ఉన్నావు? మీ రెస్టారెంట్ ఉందా? దానికి రేటు తీసుకుని లెప్పుకొచ్చి గొర్రె గర్రీలు. అదే అక్కడే ఉన్నాం. నువ్వు త్వరగా వస్తే సినిమాకి వెళ్తాం. గీత అని చూడవే రే రే, వాడిని చూడరా. ముందెళ్ళి ఆ చెట్టు అమ్మాయికి ఆ తర్వాత ఆ చెల్లికి ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. చిల్డ్రన్స్ డే అంటే ఆయన నిగులప్పులు ఏం చేసుకుంటారా? గూట్లో పెట్టుకుంటా. నీకు ఎందుకురా చిల్డ్రన్స్ డే అంటే? చిల్డ్రన్స్ డే నీకు ఫాదర్స్ డే, మీ చెల్లికి మదర్స్ డే చేసుకోండి. పొద్దుగా క్వశ్చన్ దూరంతో ఉంటాడు, మాడిపోయిన కరెక్ట్ తీసుకోండి. బాబు మొన్న చెప్పింది కాదరా, నిన్న చెప్పాను కదా నిన్న మేడం మీద. అదే అదే సరే, చెప్పింది మొత్తం గుర్తుందిగా. సరే వస్తే ఏం చేస్తావు చెప్పు. మెనూ కార్డ్ ఇచ్చి ఏం కావాలో అడుగుతా. అలాగే పక్కన గుడ్డ తీసుకుని టేబుల్ తుడిచిరా. ఇక్కడ టిష్యూస్ ఏ ఉన్నాయిరా. అమ్మో, ఒక షర్ట్ తీసుకుని తుడిచిరా బావా. మరి లేకపోతే ముందు హాయ్ చెప్పి హౌ ఆర్ యూ అని కుశల ప్రశ్నలు. అదేరా, వేరే బోట్స్ కనుక్కో. దాని తర్వాత ఏదో ఒకటి ఆర్డర్ చేసి నీ షోజ్ చెప్పు. ఏంటి గుర్తుందిగా? గుర్తుంది చెప్పనా? నా పేరు వసంత్ అండి. మళ్ళీ అండి అమ్మగారంట వెంటరా అంటుతో వాళ్ళగా. అయితే ప్లీజ్ రా, సరిగ్గా చెప్పరా, భయపడకు. ఓకేనా? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ద బెస్ట్. నీకు ఫోన్ పెట్టు. ఇంకో విషయం చెప్పు. అమ్మాయికి చెల్లిందేమో కనుక్కు. తో పెట్టు. ఫస్ట్ లవ్, ప్లీజ్ డోంట్ రిమైండ్ అబౌట్ హీ చీటెడ్ మీ. నేను వాడికి ఎంత చేశాను, ఎన్ని గిఫ్ట్స్ కొని పెట్టాను, ఎంత నమ్మాను వాడేమో. మ్యామ్ మ్యామ్ ప్లీజ్ అండి, ఎడవద్దండి. ఎవరన్నా ఏమన్నా చేశాను అనుకుంటారండి. మేడం మీ పేరేంటండి? అమ్మో ఇంకా హర్ట్ అయినట్టు. మ్యామ్ ఇంకెప్పుడు అలాంటి క్వశ్చన్స్ అడగనండి.
మ్యామ్ ప్లీజ్ అండి, అందరూ ఒకలాగా చూస్తున్నారు, ఇంకెప్పుడు అలాంటి క్వశ్చన్స్ అడగనండి. ఏం లేదు సార్, మీరు కానీ ప్లీజ్ కంటిన్యూ. మేడం ప్లీజ్ అండి, ఎడవద్దండి. సారీ, ఐ గాట్ సో ఎమోషనల్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఫస్ట్ లవ్ అంటే నాకు ఫోర్త్ క్లాస్ లో సురేష్ అంటే చాలా ఇష్టం. పెన్సిల్ లా భలే షార్ప్ గా ఉండేవాడు. అది లవ్ కాదో తెలీదు, అండ్ ఇఫ్ ఇట్స్ నాట్ లవ్ దెన్ 7th లో రాజీవ్ జెల్ పెన్ లో భలే స్మూత్ గా మాట్లాడతాడు. ఐ లవ్ ఆల్ మై కన్వర్సేషన్స్ విత్ హిమ్. అండ్ ప్లస్ 1 లో కరీం మార్కర్ పెన్ లా తుక్కుపోయాడు, దమ్ బిర్యానీ లా ఉండేవాడు. హిస్ సూపర్ డూపర్ గయ్యా. అండ్ బీటెక్ లో శాశ్వత్, ఈసారి వాడ్ గిఫ్ట్ తెలుసా, బాగుంది కదా. ఫర్గెట్ అబౌట్ దెమ్. రీసెంట్ గా ఆఫీస్ లో అనురాగ్, జీవన్, అభిషేక్, అరుణ్, హేమంత్, పవన్, సుప్రీత్ వీళ్ళంతా. ఫస్ట్ లవ్ అంటే సార్, ప్లీజ్ సార్, మీరు ఈ మ్యాచ్ ఒప్పుకోకండి సార్. మీ ఇద్దరం అంటే మేమిద్దరం సిగ్గు చూడు, మీ ఇద్దరం. ఓకే, మీ ఇద్దరు అంటే మీకు తెలియంది ఏముందండి నవాబు, దీని బాంబు మూలన నాకు పార్ట్ టైం జాబ్ దొరికినట్టుంది. మొన్నటికి మొన్న వసంత్ అని ఎంతమంది తెచ్చాడు, వాడిని వదిలించుకునే లోపు ఇంకోడు. అంటే మీకు తెలియంది ఏముందండి, అంటే మెషరు మిమ్మల్ని అనట్లేదు. ఏమండి సార్, సార్, సార్ కావాలంటే మీకు ఇంకో అమ్మని చూసి పెడతా. ఏమండి, ఏంటి వెళ్ళిపోయాడు నీ బొంద వాడేరా వసంత్? వసంత్ మరి మనొచ్చినోడు సుమంత్. ఫస్ట్ లవ్ అంటే యా, ఫస్ట్ యాక్చువల్గా లవ్ అంటే ప్లీజ్ సుత్తొద్దు, స్ట్రైట్గా చెప్పండి, మీకు ముందు ఎవరైనా ఉన్నారా లేరా? వాట్? మీకు ముందు ఎవరైనా ఉన్నారా లేరా? రే, ఏమనుకుంటున్నావు రా, ఇందుకే పిలిచావా? పెళ్లికి ముందే ఇలా అనుమానిస్తున్నావంటే ఒక్కవేళ పెళ్లి అయితే చంపేస్తావా? ఇడియట్. నేనేమన్నా ఏఎస్ అవ్వాలన్నానా, ఐపీఎస్ అవ్వాలన్నానా? నేను చేసుకోబోయే అమ్మాయికి ఫస్ట్ లవ్ అయి ఉండాలన్నాను, అంతే కదరా? అంతే కదరానా, ఈ రోజుల్లో మనం చేసుకోబోయే అమ్మాయికి ఫస్ట్ లవ్గా ఉండడం కన్నా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం ఈజీరే. కొంచెం టైం పట్టినా ఛాన్సెస్ ఉన్నాయి. పెళ్ళికి ముందే అన్నీ కానిస్తుంది ఈ రోజుల్లో, ఇవన్నీ కష్టం బా. మామూలుగా మనం బయోడేటా అడిగితేనే అమ్మాయిలకు బూతుల్లో వినపడతాయి. ఇంకా డైరెక్ట్గా నువ్వు ఫస్ట్ లవ్ ముందున్నారా వెనకున్నారా అంటే పక్క హర్ట్ అవుతుంది. నేను ఇన్సల్ట్ చేయాలో హర్ట్ చేయాలనో ఎవరిని అడగలేదురా. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్జినిటీ హియర్. అదేంటో తెలియని పిల్లలకు కూడా ఏవేవో జరుగుతున్నాయి. నాకు కావాల్సిందల్లా లవ్ అండ్ అఫెక్షన్. అలా నా లైఫ్ పార్ట్నర్కి నేనే ఫస్ట్ లవ్గా ఉండాలనుకుంటున్నాను. తప్ప రే, కింద రూపాయి పడేసి 100 కోసం ఎంత దొరుకుతుందా? ఇది అంతే రే, ఏదైనా జరుగుతుందని నమ్మకంతో చేస్తే అది ప్రయత్నం. ఇది జరగదని తెలిసా కూడా నాకు ఇదే కావాలరా బాబు అనుకోవటం మూర్ఖత్వం, పైత్యం, సాధస్తం. అయినా బాయ్ ఫ్రెండ్ లేరంటే నేను వింతగా చూసే ఈ ప్రపంచంలో ఒక్కసారి ఆలోచించు. +2 ఇంజనీరింగ్ అన్నీ దాటి 22 22 ఇయర్స్. వస్తాడు నా రాజు ఓ రోజు అంటే నీకోసం పాటలు పాడుతూ కూర్చుంటారు అనుకున్నా, రోజుగా రాజేస్తున్నాడు ఇక్కడ. నిజమనయ్యా, ఒక అమ్మాయిగా చెప్తున్నా, అలాంటి అమ్మాయి దొరకడం కష్టం. రే, నా మాట విను, ఒక్కసారి నీ ప్రపంచం నుండి బయటకు వచ్చి ఆలోచించు. ఐఎమ్ సారీ. నువ్వేమైనా అనుకో, ఒక అమ్మాయికి ఫస్ట్ లవ్గా ఉండటం అనేది ఇంపాసిబుల్ రా, అది జరగని పని. ప్రేమకై ఈ కడలిలో
అక్కడే కూర్చుంటే అమ్మాయి దొరికేస్తుందా? అలా కాదన్నయ్య, ఒక్కసారి ఆలోచించుడు. నేను పెళ్లి ఒప్పుకుంటున్నాను. నేను తప్పుగా విన్నావా? నువ్వు తప్పుగా అన్నావా? ఒప్పుకుంటా అన్నది పెళ్లికేనా? అంటే అమ్మాయి దొరికిందా బా? మీరు అనుకునే నా పిచ్చి కొరకి ఒక సమాధానం దొరికింది. అయితే అమ్మాయి దొరకలేదన్నమాట. మరి ఏంట్రా? అందరిలానే నేను కూడా లవ్ని కేటగరైజ్ చేసి ప్రేమంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య మాత్రమే అనుకున్నాను. కానీ అది కాదు. ఎవరికైనా ఫస్ట్ లవ్ అంటే వాళ్ళ అమ్మా నాన్నే. మనకు ఊహ తెలియక ముందు నుంచే ఏ కారణం లేకుండా ప్రేమ చూపించేది అమ్మా నాన్న మీద మాత్రమే. అందుకే అది చాలా విలువైందంటారు కాబోలు. మరి అలాంటి విలువైన ప్రేమ మళ్ళీ మనం ఎవరి మీద చూపించగలము? మనం పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ పార్ట్నర్ మీద, ఆ తర్వాత పిల్లల మీద. అలా అని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మా నాన్నని, పిల్లలు పుట్టాక కట్టుకున్న వాళ్ళని వదిలేస్తామని కాదు. మన ప్రయారిటీస్ మారుతాయి అంతే. మన పిల్లలకు కూడా ఆ ప్రేమ అనేది మనతో మొదలయ్యి వాళ్ళ పిల్లల దాకా వెళ్తూనే ఉంటుంది. నాకు తెలిసి మన తల్లిదండ్రులు మనకి వారసత్వంగా ఇచ్చేది ఆస్తిపాస్తులు కాదు, ప్రేమించే గుణం, మన బంధాలను గౌరవించే సంస్కారం. కానీ ఇప్పుడు మధ్యలో లైఫ్ పార్ట్నర్ అనే ఒక సెగ్మెంట్ ఉంది చూసారా, అక్కడే వచ్చింది అసలు కాంప్లికేషన్ అంతా. మనం అంత గొప్పగా చెప్పుకునే ఈ ప్రేమ అమ్మా నాన్న తర్వాత ఒకళ్ళ మీద చూపించి కుదరక వేరే ఇంకొకళ్ళని చేసుకుంటే ఆ చేసుకునే వాళ్ళ మీద కూడా ప్రేమ ఉండొచ్చు, కానీ ముందు చూపించిన ఎఫెక్షన్ కంటే ఒక 10% తగ్గుతుంది. కంపారిజన్స్ అవి ఇవి అని ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. మేబీ ఆ కంపారిజన్స్ ఏవి నా లైఫ్లో ఉండకూడదు అనుకున్నానేమో. అసలు ఫస్ట్ లవ్ అనే నా పిచ్చి కోరిక వెనుక ఇంత కథ ఉందని నాకు ఇప్పుడు తెలిసింది. మీరన్నది కరెక్టే, అలాంటి అమ్మాయి దొరక్కపోవచ్చు, అయినా పర్లేదు. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బీ మై వైఫ్ ఫస్ట్ లవ్, ఐ విల్ బీ మై చైల్డ్స్ ఫస్ట్ లవ్. అందుకే మిగిలిన ముగ్గురులో ఎవరో ఒకరిని చేసుకుందాం డిసైడ్ అయినా. అలా కాదు బా, ఒకసారి ఆలోచించు. రే ఐఎమ్ సీరియస్, నిజంగానే చెప్తున్నాను. మావి కాల్ చేయి. రే మన మనోజ్ గారి గర్ల్ ఫ్రెండ్ ఆడికి హ్యాండ్ ఇచ్చినట్టు నువ్వు మాకు హ్యాండ్ ఇవ్వగా పెట్టాడు పెంట. మాట్లాడదని చెప్పా కదా. వాడి సంగతేమో నాకు తెలియదురా, నేను పెళ్లి కొప్పుకుంటున్నాను. ఇవి కావు, ముందు మాయకి ఫోన్ చేయరా. అంకుల్ ఫోన్ చేయరా. ఎందుకు? నీకెందుకు చెప్పాలి? మేడం 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 ప్లీజ్ చెప్పండి మేడం ప్లీజ్. హలో మిస్టర్. మదన్ గోపాల్. మదన్ గోపాల్ అన్న. చూడు మదన్ గోపాల్, విసిగించు. చూస్తున్నా. కోపం వస్తే నేను మనిషిని కాదు. పర్లేదు చెప్పండి, నేను నో చెప్పినా వింటాను. ఏం చెప్పాలి నీకు? ఏం చెప్పాలి? నేను నో చెప్పినందుకు రీజనా? సరే చెప్తున్నా. చెప్పండి. ఐ జస్ట్ వాంట్ టు బి గైస్ ఫస్ట్ లవ్. అయిపోయింది. ఫస్ట్ లవ్? అర్థం కాలేదా? వాళ్ళ అమ్మా నాన్న తర్వాత అంతగా ప్రేమించేది నన్నే అయి ఉండాలి. నేనే ఫస్ట్ లవ్ అయి ఉండాలి. ఫస్ట్ లవ్, ఓకేనా? నీ ఫస్ట్ 10 మందిలో కూడా నేను లేనని నాకు తెలుసు. సో నేను అనుకునే లాంటి వాడు నిజంగా ఉంటే చెప్పు, వాణ్ణి చేసుకో. వాణ్ణి చేసుకుంటావా? అవును, వాణ్ణి చేసుకో. దొరికింది బా. ఏ అప్పుడు మా రిసెప్షన్ కూడా అందరికి ఇలాగే పూలు ఇద్దువు. ఏంటి, ఓకేనా? ఇంకా విసుకు. ఈ దండాలు తలే వెళ్ళిపో. ఫస్ట్ లో వంట తొక్కేం కాదు బా. బావా సాధించావు. అమ్మయ్యా చూడు చూడు అన్నయ్య, చూడు చూడు అన్నయ్య, చూడు. అమ్మాయి దొరికింది.